ప్రస్తుతం యావత్ ప్రపంచంలో దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగుతున్న పేరు ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే వాళ్లు తలుచుకుంటే పాలలో నీళ్లు కలిపినంత ఈజీగా మనుషులు ప్రాణాలు తీసేస్తారు. దీపావళికి టపాసులు కాల్చినంత తాపీగా ట్విన్ టవర్స్ ని సైతం బ్లాస్ట్ చేసేస్తారు. ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది వాళ్ళెవరో. వాళ్లే ఉగ్రవాదులు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్స్. అమెరికా సైనిక దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోతామని ప్రకటించిన లోపే తాలిబన్లు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రజల ఆర్తనాదాలను సైతం లెక్క చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వంలో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ముద్ర వేసి బ్లాక్ లిస్టులో పెట్టిన 14 మంది ఆఫ్ఘనిస్తాన్ను పాలించబోతున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఉగ్రవాదులే రాజ్యాన్ని ఏలే రోజులు వచ్చాయి అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రిగా ముల్లా అహ్మద్ హసన్ అకుందుతో పాటు మరొక 2 ఉప ప్రధానులుగా ఎన్నికైన వారి పేర్లు కూడా బ్లాక్ లిస్టులోనే ఉండటం తీవ్ర దుష్పరిణామాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మంత్రివర్గంలో కరుడుగట్టిన తీవ్రవాదులు స్థానం దక్కించుకోవడం ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇంకొక భయంకరమైన విషయం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించబడ్డ సిరాజుద్దీన్ హక్కానీ, నోట్ చేసుకోండి, బ్రాకెట్లో ఉగ్రవాది, ఇతని తలపై ఏకంగా అమెరికా ప్రభుత్వం $10 మిలియన్ రివార్డు ప్రకటించింది. 1+1 ఆఫర్ లాగా సిరాజుద్దీన్ హక్కానీ మామ కూడా ఖలీల్ హక్కానీ కూడా కాందీ సీకులకు సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులయ్యాడు. ముల్లా యాకూబ్ రక్షణ మంత్రిగా నియమితులైతే విదేశాంగ మంత్రిగా ముల్లా అమీర్ ఖాన్ ముత్తాకి నియమించబడ్డాడు. వీరంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ ని పాలించబోతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్స్. ఇదిలా ఉంటే పంజ్షీర్ విషయానికి వస్తే తాలిబన్లకు సైతం చుక్కలు చూపిస్తున్న 5 సింహాల గడ్డ పంజ్షీర్. ఆఫ్ఘనిస్తాన్ నేలపై తాలిబన్ల ఆధిపత్యాన్ని సహించని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది పంజ్షీర్. పంజ్షీర్ లోయను తమ వశం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించినా తమను గెలవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు పంజ్షీర్ పోరాట వీరులు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లను ఎదిరించే సత్తా వీరికి ఎలా వచ్చింది, వారి పట్టుదలకు మూలాలు ఏమిటి అనేవి ఒకసారి పరిశీలించినట్లయితే పంజ్షీర్ అనేది ఆఫ్ఘనిస్తాన్లోని ఒక రాష్ట్రం. కాబూల్కు 150 కిలోమీటర్ల దూరంలో హిందూ కుష్ పర్వతాలను ఆనుకుని ఉన్న ఒక లోయ ప్రాంతం. ఈ లోయలోకి ప్రవేశించాలంటే ఒక సన్నని చిన్న మార్గం గుండా పంజ్షీర్ నదిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తరువాత ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ప్రభుత్వాన్ని నడిపించడంలో పంజ్షీర్ ప్రధాన నాయకత్వం పోషించింది. పంజ్షీర్ ప్రజలది ఒక ప్రత్యేకమైన జీవన విధానంగా మనం చెప్పుకోవచ్చు. యుద్ధ విద్య వారి జీవితంలో భాగమే కాకుండా సహజ సిద్ధంగా లభించిన ధీరత్వం వీరి సొంతం. కొన్ని వేల సంవత్సరాలుగా స్వతంత్రంగా జీవించిన పంజ్షీర్ ప్రాంత వాసులు ఆర్థికంగా ఎంతో స్వయం సమృద్ధి సాధించారు. ముఖ్యంగా ఈ లోయలో అత్యంత విలువైన ఖనిజాలు పచ్చల మణులకు ప్రసిద్ధి చెందడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగింది. మధ్యయుగ కాలంలోనే వెండి నాణాలకు ప్రసిద్ధి చెందినది ఈ ప్రాంతం. అలాగే క్రీస్తు శకం 16వ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు అయిన 5గురు నాయకులు అక్కడి నదిపై ఆనకట్టను నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తరతరాలుగా అక్కడి ప్రజలను వరదల నుంచి రక్షించడమే కాకుండా వ్యవసాయాభివృద్ధికి ఎంతో మేలు చేశారు. అందుకే ఈ 5గురు సోదరులను పంజ్షీర్ ప్రజలు తమ కులదైవాలుగా కొలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి పంజ్షీర్గా పేరొచ్చింది. పంజ్షీర్ కాస్త వాడుకలో పంజ్షీర్గా ప్రాచుర్యం పొందింది. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.